ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, నేను అంకిత. ప్రకాశం వైసీపీలో బిగ్ ఫైట్ జరగబోతుంది. ఇద్దరు బడా నేతల మధ్య యుద్ధం రాబోతుంది. అసలు ఎందుకు ఈ ఫైట్ జరగబోతుంది? మరిన్ని విషయాలు నాతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ కేవీవీ సార్ హియర్ విత్ అస్. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు ప్రకాశం జిల్లాలో చూస్తే వైసీపీలో ఉన్న బడా నేతల మధ్యనే యుద్ధం రాబోతుంది అంటున్నారు, ఎందుకంటారు అసలు? ఇప్పుడు ఏమీ లేదమ్మా, పోయిన ఎలక్షన్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చిత్తూరు జిల్లాకి చంద్రగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యే ఆయన. గతంలో కూడా ఆయన అక్కడి నుంచే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన్ని అక్కడ చంద్రగిరి స్థానాన్ని ఆయన కుమారుడికి ఇచ్చి ఎమ్మెల్యేగా ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ ఒంగోలు పార్లమెంటరీ సభ్యుడిగా ఎంపీగా వైసీపీ గవర్నమెంట్ వైసీపీ పార్టీ ఆయనకి సీట్ ఇవ్వడం జరిగింది. సో గత జరిగిన ఎన్నికల ముందు కానీ ఎన్నికల టైంలో కూడా ఆయన ఆ ప్రకాశం జిల్లాకు సంబంధించిన నాయకులను ఎవరిని తనతో కలుపుకోకుండా తనకంటూ తన సొంత మనుషుల్ని పెట్టుకుని కొంతమంది మాజీ పోలీస్ అధికారులని, కొంతమంది మాజీ ఐఏఎస్ ఆఫీసర్లని, అలాగే తనకి నమ్మిన బంటుగా ఉన్న ఒక వ్యక్తిని పెట్టుకుని కంప్లీట్ గా ఆ ఎలక్షన్ ఇంజనీరింగ్ అంతా ఆయన చేయడం జరిగింది. అంటే అక్కడ ఉన్న కార్యకర్తలు కానీ, ద్వితీయ శ్రేణి నాయకులు కానీ, ఈ వైసీపీ నాయకులు ఎవ్వరు కూడా ఆయన నమ్మకుండానే తన మనుషుల ద్వారానే ఈ డబ్బు దశకం అంతా బట్వాడా చేయడం కానీ ఎలక్షన్ ఇంజనీరింగ్ అంతా చేయడం జరిగింది. సో ఆ విషయంలో కూడా వాళ్ళంతా గుర్రుగానే ఉన్నారు అప్పట్లో కూడా. సరే, ఎనీవే ఎలక్షన్ జరిగింది, అయిపోయింది, ఆయన ఓటమి చెందారు. మళ్ళీ ఆయన ఏదైతే తన మాతృ నియోజకవర్గం ఉందో చంద్రగిరికి వెళ్ళిపోతాడని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని ఇప్పుడు అక్కడ ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా, వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా, జిల్లా అధ్యక్షుడిగా మళ్ళా తీసుకురావాలని చెప్పి ఆయన ఆలోచనలో ఉన్నారు. ఆ విధంగానే ఆయన ఏదో ఆ దిశగానే ఆ యొక్క ఆ వ్యవహారాన్ని కూడా నడిపిస్తున్నారు. సో దీంతో అక్కడున్న కార్యకర్తలు నాయకులు ఎస్పెషల్లీ ఎవరైతే మొన్న అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన గత వైసీపీ టైంలో మంత్రిగా చేసి ఎమ్మెల్యే ఒంగోలుకు ప్రాతినిధ్యం వచ్చిన బాలినేని శ్రీనివాస రెడ్డి గారికి ఇది కొంత ఆగ్రహాన్ని గురి చేసింది. సో లాస్ట్ టైమే ఇతను ఈ విధంగా ప్రవర్తించాడు, సరిగ్గా మనల్ని ఎవరిని కూడా కోఆర్డినేట్ చేసుకోలేదు. సో అయిపోయింది అయిపోయింది, ఓడిపోయాడు. ఇంకా తన ఆ నియోజకవర్గానికి వెళ్ళిపోతాడు, సొంత నియోజకవర్గం అనుకున్న టైంలో మళ్ళీ ఇతను తీసుకొచ్చి మన ఎత్తి మీద పెడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇక్కడ నాయకులు లేరా, లేకపోతే సమర్థవంతమైన నాయకత్వం లేదా? అంటే ప్రకాశం జిల్లాలో ఇక్కడ నాయకులు కొరవయ్యారా వైసీపీకి? ఇదేంటిది స్థానికేతుడిని తీసుకొచ్చి మా మీద రుద్దడం ఏంటి, మా మీద స్వారీ చేయించడం ఏంటి అని చెప్పి ఇప్పుడు ఆగ్రహానికి గురయ్యాడు. అవసరం అయితే ఇది జరిగితే నేను పార్టీని కూడా వేడటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా ఆయన ఇప్పుడు బాగటంగానే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. సో ఇది చిలికి చిలికి గానివాలం అయినట్టుగా ఇది పెద్ద దుమారంగానే మారబోతుంది. నిజంగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అధికారాన్ని కట్టజెట్టి అధ్యక్షుడిగా కానీ పగ్గాలు అప్పచెపితే సో డెఫినెట్గా ప్రకాశం జిల్లాలో వైసీపీలో ముసలం మొదలవుతుంది, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. అంటే ఇప్పుడు ఏమంటారు, చెవిరెడ్డి నిజంగానే వైఎస్ జగన్ తీసుకొస్తే బాలినేని గారు రాజీనామా చేస్తారంటారా? సో డెఫినెట్ గా, ఎందుకంటే ఆయన బాహటంగానే చెప్పడం జరిగింది. సో అతను తీసుకొస్తే మేము ఒప్పుకోమని చెప్పి ఇక్కడ నాయకులు కొరవయ్యారా, ఇక్కడ నాయకులు లేరా, అసలు మీరేమనుకుంటున్నారు ఇది? ఎందుకంటే ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఉండి అక్కడే రాజకీయం నిలిపిన వ్యక్తికి ఏ ఊర్లో ఎవరున్నారు, ఏ నాయకుడు ఉన్నాడు, ఏంటి అన్నది అక్కడ ఉన్న రాజకీయ ముఖ చిత్రం కానీ రాజకీయ పరిస్థితులు కానీ అనుకో ఆయనకు తెలుస్తూ ఉంటుంది. ఏ విధంగా మనం పాలకపక్షంతో పోరాడాలి, ఏ విధంగా మనం మళ్ళీ రాజకీయంగా నిలదొక్కుకోవడానికి మనం ఏ ఎత్తులకు పై ఎత్తులు వేయాలి, అక్కడ రాజకీయ సమీకరణల మీద ఒక అవగాహన ఉంటుంది. ఇప్పుడు పూర్తిగా స్థానికేతుడు, అసలు ఈ జిల్లాకు సంబంధం లేని వ్యక్తి,
ఇంతవరకు ఆ చంద్రగిరిలోనే రాజకీయం చేసిన వ్యక్తిని, చిత్తూరు జిల్లా వ్యక్తిని తీసుకొచ్చి మరి వేళ్ల మీద గుర్రం స్వారీ చేయించడం అనేది నిజంగానే ఇది సమంజసం కాదు. అక్కడ ఉన్న పరిస్థితులు ఇతనికి అవగాహన ఉండో. పోనీ రెండోది ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు కూడా పోనీ ఇతను ఏమైనా అందరినీ కలుపుకెళ్ళాడా, అందరు సహసహకారాలు తీసుకున్నాడా? సో ఎవరిని కలుపుకోలే, అసలు అంతా ఒంటెద్దు పోగడని పోయాడు ఈయన. కేవలం తన మనుషుల్ని, తన బయట నుంచి తీసుకొచ్చిన మనుషులతోటి ఎలక్షన్ ఇంజనీరింగ్ చేశాడు. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పార్టీ అధ్యక్షుడికి ఇచ్చినా కూడా ఇతను మళ్ళీ వీళ్ళని కలుపుకుంటాడా లేదా, వీళ్ళతో మమైకం అవుతాడా లేదా, వీళ్ళకి మర్యాద ఇస్తాడా లేదా అనేది అది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. సో కాబట్టి సార్, ఇక్కడ చెవిరెడ్డి కానీ ఇప్పుడు అధికారాన్ని ఇస్తే అసలు బాలినేని పార్టీ వదిలేసే అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పుడు ఆయన బాహటంగానే చెప్పడం జరిగింది కదా, నేను అతనికి మీరు పగ్గాలు అప్పచెప్తే డెఫినెట్ గా నేను తప్పుకుంటాను అని చెప్తున్నాడు ఆయన. సో డెఫినెట్ గా ముసలం పుడుతుంది. ఇప్పుడు ఆయన ఒక్కడే కాదు కదా, ఆయన అనుచరులు ఉంటారు, ఆయనకు సంబంధించిన దితిసేన నాయకులు ఉంటారు, ఆయనకి నమ్మకమైన ఒక క్యాడర్ ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేస్తారు. అంటే ఇక్కడ ఉన్నదే 11 మంది ఎమ్మెల్యేలు. సో ఈయన బాలినేని కూడా ఒక ఇంపార్టెంట్ పర్సన్ వైసీపీలో, ఆయనే బయటకు వచ్చేస్తే ఇంకా పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఒకటమ్మా, జగన్మోహన్ రెడ్డికి బంధువు, చాలా దగ్గర బంధువు. రెండోది ఆది నుంచి కూడా ఆయన కాంగ్రెస్ లో కొనసాగారు. రాజశేఖర రెడ్డి హయాంలో కూడా ఆయన మంత్రిగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, ప్లస్ ఇప్పుడు ఈయన హయాంలో కూడా ఆయన ఎమ్మెల్యేగా చేశారు, మినిస్టర్గా చేశారు మన గవర్నమెంట్ లో కూడా. సో ఎంతో ఆప్తుడు, కావాల్సిన వాడు, అటువంటి ఒక బలమైన నాయకుడిగా కూడా ఆయన అక్కడ రూపాంతరం చెందాడు. సో అటువంటి నాయకుడు వెళ్ళిపోయాడంటే డెఫినెట్ గా మరి పార్టీకి చెడ్డ అది సెట్ బ్యాకే కదా. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా దీన్ని పునఃపరిశీలన చేసుకోవాలి. దాన్ని మళ్ళీ ఏ విధంగా మనం పాలకపక్షంతో పోరాడాలి, ఏ విధంగా మనం మళ్ళీ రాజకీయంగా నిలదొక్కుకోవడానికి మనం ఏ ఎత్తులకు పై ఎత్తులు వేయాలి, అక్కడ రాజకీయ సమీకరణల మీద ఒక అవగాహన ఉంటుంది. ఇప్పుడు పూర్తిగా స్థానికేతుడు, అసలు ఈ జిల్లాకు సంబంధం లేని వ్యక్తి, ఇంతవరకు ఆ చంద్రగిరిలోనే రాజకీయం చేసిన వ్యక్తిని, చిత్తూరు జిల్లా వ్యక్తిని తీసుకొచ్చి మరి వీళ్ళ మీద గుర్రం స్వారీ చేయించడం అనేది నిజంగానే ఇది సమంజసం కాదు. అక్కడ ఉన్న పరిస్థితులు ఇతనికి అవగాహన ఉండో. పోనీ రెండోది ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు కూడా పోనీ ఇతను ఏమైనా అందరినీ కలుపుకెళ్ళాడా, అందరు సహసహకారాలు తీసుకున్నాడా? సో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. తీసుకుని ఎవరైతే అక్కడ సమర్థమైన నాయకత్వం ఉందో, సమర్థుడు అనుకున్నారో, అందరి యొక్క అభిష్టానికి అనుకూలంగా, అక్కడున్న కార్యకర్తలు కానీ నాయకుల యొక్క అభిష్టానికి, వాళ్ళ మనోగతానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుని, సో అందరికీ ఆమోద్యుడైన ఒక వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా పెడితే కాస్త కూస్త నీకు పార్టీకి కాస్త మైలేజ్ వస్తుంది. రేపొద్దున ఏదన్నా ఇటు పాలకపక్షంతో కోట్లాడడానికి ఒక బలమైన ఒక వర్గం తయారవుతుంది. సో లేని పక్షంలో ఇది ఈ విధంగా ఒంటెద్దు పోకలతో ఎక్కడో సంబంధం లేని స్థానికేతను తీసుకొచ్చి పెడితే రేపు పొద్దున క్యాడర్ ఇతనికి సహకరించదు, నాయకులు సహకరించరు, అప్పుడు అది రెండింటి చెడ్డ రావడ పరిస్థితి వస్తుంది పార్టీకి. సో కాబట్టి డెఫినెట్గా దీన్ని జగన్మోహన్ రెడ్డి ఆలోచించవలసిన విషయం ఇది, తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిన నిర్ణయం ఇది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ.